ఎంత ఘోరమైన కావచ్చు ఆయన పిలుస్తున్నాడు. నీ పాపాలు కడిగి నీ మనిషి పరిపరిచి నీ మీద శాపం విమోచన ఆయన కలిగి చేయాలని ఇప్పుడు జీవానికి వాసులుగా చేశాను. కాలాంతరం తన మహిమలో నిన్ను కూడా ఉంచుకోవాలని భయంకరమైన నరకాలను అందించుకోడు. మరొక పాత్ర కాకూడదని పర్లత రాజ్యంలో సుందరమైనటువంటి రాజ్యం ముత్యాలతో కట్టబడినటువంటి ఆ పర్లోక రాజ్యంలో మనము కూడా ఆయనతో పాటు ఉండి ఆ దేవదతులతో దేవుని స్థుపించాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చి వచ్చిన వారిని సమీపం లేవనెత్తినటువంటి దేవుడు, పండగలు చెప్పినటువంటి వారు విడిపించినటువంటి దేవుడు, సంతోషమైనటువంటి వారు సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఆనందమైనటువంటి వారికి ఆనందించినటువంటి దేవుడు, ముద్దు వారికి తీసుకొచ్చిన దేవుడు, ముద్దు వారికి పాలించినటువంటి దేవుడు, మగవారికి వెనుకడించినటువంటి దేవుడు, అనేక మంది స్వస్థపరిచి లేవనెత్తినటువంటి దేవుడు, కృంగిపోయిన వారిని లేవనెత్తినటువంటి దేవుడు, అటువంటి గొప్ప దేవుడిని ఎవరు కూడా కలిగి మాట్లాడు. ఆయన నిన్ను కూడా నేను పరిస్థితుల్లో నుంచి నీకు బాధలను వేద నుంచి సేవల నుంచి సిక్కులో ఇబ్బందుల నుంచి బాధిత విధులనికి నన్ను విడిపించింది. ఇద్దరు జీవానికి వాసన ఆయన సిద్ధంగా ఉన్నటువంటి ఆయన అనుకోవాలంటే ఎన్ని చేతులు ఎంత దగ్గర ఎక్కర్లేదండి, ఎన్ని మంది ఇది ఎన్ని బంగారం ఆయన మాత్రలేదు. కానీ నేను హృదయం ప్రభు దేవుడు అనుకుంటే చాలు, విశ్వసిస్తే చాలు.